ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదల పెన్నిధి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహోన్నత వ్యక్తి శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అనేక సేవ కార్యక్రమాల ద్వారా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడని తెలిపారు. తెలుగుదేశం అంటే పేదల ప్రజల పార్టీ అని తెలిపిన మహానుభావుడు రామారావు అని తెలిపారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహానాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు ఏ ధనబలమో ఏ కులబలమో ఏ కండబలమో ఉన్న వాళ్ళకు అధికార పదవులు లభించాయి. ఆ మహానుభావులు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత కుల మత వర్గ వర్ణ విశేషం లేకుండా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మహిళలు మైనార్టీలు ఈరోజు సర్పంచ్ నుంచి మంత్రి స్థాయి వరకు వివిధ రకమైన హోదాల్లో కొనసాగుతున్నారంటే తెలుగు ప్రజలకు ఒక రాజకీయ పిచ్చి పెట్టిన చలవ ఒక తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. ఆ మహానుభావుడు వచ్చిన తర్వాతనే పేదలకు పక్కా ఇల్లు ఇవ్వాలని 2 రూపాయల కేజీకి బియ్యం ఇవ్వాలని సొంత ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆ మహానుభావుని ఆలోచనతోనే మొత్తం యావత్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఆ మహానాయకుడి యొక్క ఆచరణలు పెడుతున్నారు. ఆయన అడుగుజారిలోనే నడుస్తున్నారు. అటువంటి భారీ కాశాలను తెలుగుదేశం పార్టీ తప్పకుండా కొనసాగిస్తుందని అడుగుజారులు మనంతా నడుస్తామని ఆ మహానుభావుడు స్వర్గం లేకుండా కూడా ఆత్మవిశ్వాసం కలగాలి.